ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నేను మౌనికా బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రొంపచెర్ల మండలం ముత్తనపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అది స్వాగతం పలికిన గ్రామ ప్రజలు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటించిన పల్నాడు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బహిరంగ ధూమపానంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు రొంపచెర్ల మండలం ముత్తనపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ముత్తనపల్లి గ్రామంలో 4.2 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే గ్రామంలో 400 గృహాలు ఉండగా గడచిన 3 ఏళ్లలో 4.2 కోట్ల సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేసిందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముత్తనపల్లి గ్రామంలో సుమారు 74 లక్షల వ్యయంతో గ్రామానికి శాశ్వత తాగునీటి వసతి కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. చెరువు నుంచి గ్రామానికి పైప్లైన్ ఏర్పాటు చేసి శాశ్వత మంచినీటి సమస్యలను పరిష్కరిస్తామని అలాగే నాడు నేడు పథకం కింద 16 లక్షల వ్యయంతో పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. 10 లక్షలతో ఆట స్థలం కాంపౌండ్ వాల్ నిర్మించుతున్నామన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామానికి వస్తున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిల్లి ఓబుల్రెడ్డి, ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ, మండల కన్వీనర్ పచ్చా రవీంద్రబాబు, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పల్లెలకు పొద్దు పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా, మల్లె మనసు గల్లోడే మాసీనన్నా, తను వెళ్ళ సేవ గుణముగల్ల మనసీనన్నా, వైసీపీ జెండలెత్తి మాసీనన్నా, దండై గదిలిండు చూడే మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా, మట్టి మనుషులా బిడ్డ మాసీనన్నా, మంచితనం తన అడ్డ మాసీనన్నా, యువకులకు ఆదర్శం మాసీనన్నా, ఆడబిడ్డలకు అన్న మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఆసరాయ మాసీనన్నా, అన్న నడిచిన తొవ్వల మల్లెలు చూడరే అమ్మా, అడిగింది ఇస్తాడు మాసీనన్నా, అనుకున్నది సాధిస్తాడు మనసీనన్నా. జనం కొరకు జన్మనెత్తే మాసీనన్నా, జనం మెచ్చిన లీడరు మనసీనన్నా. ఏ పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా, వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అడుగడుగో గోపిరెడ్డి, అల్లడుగో గోపిరెడ్డి, అడుగడుగున గోపిరెడ్డి, ఆపదకు గోపిరెడ్డి, వైఎస్ఆర్ జెండా పట్టి జగనన్న బాట పట్టి కదం తొక్కి కదిలాడు మన గోపిరెడ్డి. అడుగడుగో గోపిరెడ్డి, అల్లడుగో గోపిరెడ్డి, అడుగడుగున గోపిరెడ్డి.
ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం రొంపుచెర్ల మండలం ముత్తనపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 400 ఇళ్ళున్న ఈ గ్రామాన్ని ప్రతి గడపకి కూడా వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరింది గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఏ పథకాలు వస్తూ ఉన్నాయి, ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి, అలాగనే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయని చెప్పి ఈ గ్రామంతా కూడా తిరిగి మరి అందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో మంచినీటి వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ లేదు, దీన్ని బాగు చేయించాలని చెప్పి గత 15 రోజుల క్రితం నా దగ్గరికి పెద్దలందరూ వస్తే ఈరోజు 15 రోజులకి వాటర్ ప్లాంట్ కొత్త వాటర్ ప్లాంట్ 1000 లీటర్ల సామర్థ్యం అంటే గంటకి 1000 లీటర్లు నీటిని శుద్ధి చేసేగల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గ్రామవాసులకి ఎంతో అవసరం. గతంలో కూడా రెండు వాటర్ ప్లాంట్లు ఇక్కడ అందజేస్తే ఆ రెండు కూడా వాటర్ బాగా హార్డ్గా ఉండటం వల్ల అవి కూడా పాడైపోయింది. సో ఈసారి మళ్ళీ కొత్త వాటర్ ప్లాంట్ ఇచ్చి ముఖ్యంగా ఈ కాలనీలో పల్లెలో వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేసి ఇదే కాదు ఈ గ్రామానికి శాశ్వతంగా మంచినీళ్ళు అందించే కార్యక్రమం చేయడానికి జగనన్న ప్రభుత్వం సుమారు 74 లక్షలు ఈరోజు జేజేఎం కింద జలజీవన్ మిషన్ కింద కేటాయించడం ఈ గ్రామానికి. ఈరోజు 74 లక్షల రూపాయలు వ్యయంతో కాకాని చెరువు నుంచి అక్కడి నుంచి ఈ గ్రామానికి పైప్ లైన్ అందించే కార్యక్రమం సెకండ్ ఫేజ్ లో జేజేఎం లో శాంక్షన్ చేపించి టెండర్లకు వెళుతున్నాం. టెండర్లు అయిపోయిన తర్వాత ఈ గ్రామంలో రిపేర్. అదేవిధంగా మన వెనక కనపడుతుంది స్కూల్. ఈ స్కూల్కి నాడు నేడు కింద 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం పూర్తి చేయడం జరిగింది. పనులన్నీ కూడా అట్లానే మళ్ళీ 2 లక్షలు పెట్టి కాంపౌండ్ వాల్ కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ఈ స్కూలు ఎలా ఉండేదంటే చాలా అధ్వానంగా పిల్లలు కూడా ఇందులో చదువుకోవడానికి ఇష్టం లేక పట్టణానికి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు కింద ఈరోజు రిపేర్లు చేపించి బాగు చేపించి ఈరోజు పేద పిల్లలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చదువుకునేందుకు మంచి అవకాశం కల్పించే కార్యక్రమం. విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద ఇలాంటి పథకాలన్నీ కూడా ఇచ్చి పేద పిల్లలకి ఈరోజు ప్రభుత్వ స్కూల్స్లో బ్రహ్మాండంగా విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తుంది. అలానే ఇక్కడున్న ఈ గ్రౌండ్ చూస్తే స్కూల్ గ్రౌండ్ లేదయ్యా, ఈ గ్రౌండ్ మాకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి గ్రామస్తులు పెద్దలు గ్రామ పెద్దలు చెప్తే 15 రోజుల్లో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవలింగ్ చేపించి శుభ్రంగా గ్రావెల్ దోయించి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేపిస్తున్నాం. సుమారు 10 లక్షల రూపాయలు ఏంతో ఈరోజు ఈ గ్రావెల్ గ్రావెల్ తోలించే కార్యక్రమం, గ్రౌండ్ లెవలింగ్ అట్లానే చుట్టూ ఫెన్సింగ్ చేసే కార్యక్రమం కూడా చేశాం. సో ఈ విధంగా ఈ గ్రామంలో సుమారు 42 లక్షల రూపాయలు ఏంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఒక 74 లక్షల రూపాయలు ఏంతో శాశ్వతంగా మంచినీటి పథకం అందించే కార్యక్రమం చేస్తాం. అలానే ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు ఈరోజు ఒక్కసారి మనం చూస్తే 400 కుటుంబాలు గల ఈ గ్రామంలో సుమారు 4 కోట్ల 21 లక్షల రూపాయలు వ్యయంతో సంక్షేమ పథకాలు అందించాం. అంటే ప్రతి కుటుంబానికి సుమారు 1 లక్ష రూపాయలు మినిమంగా ఈరోజు పథకాలు అందించే కార్యక్రమం చేశాం. 400 కుటుంబాలకు ఉన్న ఈ చిన్న గ్రామంలో 4 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా ఊహించారా గతంలో? ఎప్పుడూ కూడా ఊహించలేదు. మరి ఇలాంటి చిన్న గ్రామాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 4 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, మీరు పంటలు బాగా పండించుకోండి, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, రైతు భరోసా ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరితోటి అవసరం లేకుండా ఈరోజు గ్రామంలో మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు కావాలని పెద్ద ఎత్తున ఈరోజు గ్రామస్తులందరూ కోరుతున్నారు. ప్రభుత్వ స్థలమే 6 ఎకరాల స్థలం ఉంది. 6 ఎకరాలు కూడా దాన్ని కూడా బాగు చేపించి డెవలప్ చేపించి ఇక్కడ మరి ఉన్న పల్లెలో ఉన్న పేదవాళ్ళందరికీ పల్లె ప్రజలందరికీ కూడా ఈరోజు మరి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం కూడా చేస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడి ఆ స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేసే కార్యక్రమం చేసి ప్రతి కుటుంబానికి కూడా ఇళ్ల పట్టా అందించే కార్యక్రమం. ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడో ఇళ్ళు ఇచ్చారు, ఈరోజు ఒక్కొక్క ఇంట్లో
రెండు మూడు కుటుంబాలు ఈరోజు నివసిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు రెండు మూడు కుటుంబాలు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమారులు ఉంటే వాళ్ళందరూ కలిపి ఒక చిన్న ఇంట్లో నివసించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 6 ఎకరాలు కూడా బాగు చేపించి ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి 6 ఎకరాలు కూడా బాగు చేపించి వీళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా అందించే కార్యక్రమం చేస్తున్నారు. నర్సరావుపేట వల్లప చెరువు సమీపంలోని సుభాబుల తోటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక రైతుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరంగా మారడంతో గుర్తులేని స్థితిలో ఉన్న మృతదేహం రెవెన్యూ మరియు డాక్టర్ల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీయనున్నట్టు డీఎస్పీ విజయభాస్కర్ రావు వెల్లడి. ఈరోజు ఈ రావిపాడి గ్రామ పంచాయతీ పరిధిలో సూర్యప్రకాష్ రావు అని చెప్పేసి అతని యొక్క సుభాబుల తోటలో ఏదో గుర్తు తెలియని డెడ్ బాడీ అంటే పూడ్చిపెట్టి పండుకోబెట్టి కాళ్లు మరదేసినట్టుగా ఓన్లీ స్కెలిటన్ కనిపిస్తుంది నాకు. ఆ రైతు సమాచారం ఇస్తే దాని మీద వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మేమంతా వచ్చి బాడీని చూసాము. అట్లాగా మజిల్ ఏం లేదు, ఓన్లీ స్కెలిటన్ ఉందన్నమాట. సో వీఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మీదకి దాన్ని మేము కేసు కట్టేసి బాడీని పైకి తీసేసి డాక్టర్ గారు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎగ్జిబిషన్ చేయించేసి ఫర్దర్గా దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో మిస్సింగ్ కేసులు కానీ మిగతా కేసులు కానీ వెరిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ జిల్లాలో పర్యటించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన ఆయనను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతటి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతోన్న సంక్షిప్త ఓటరు నమోదు 2022-23 జరుగుతోన్న ప్రక్రియ వివరాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్ నందు రాజకీయ పార్టీలు, 7 నియోజకవర్గాల ఈఆర్ఓలు, 28 మండలాల ఏఈఆర్ఓలు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఓటర్ల జాబితా తయారు చేస్తున్న విధానాలను వివరించారు. రాజకీయ పార్టీల నాయకులు నుంచి గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ బతికున్న వారి పేర్లను చనిపోయినట్టు తెలియజేస్తూ ఓటర్ల జాబితా నుండి తొలగించాలని, ఒకే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారని అటువంటి వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సో అది కూడా మనకి ఎప్పుడైతే ఈ డిసెంబర్ నెలాఖరికల్లా మ్యాక్సిమం 80-85% వరకు రావడం కోసం మన ఆల్ ఏఈఆర్ఓస్ ఆర్ఓస్ అందరూ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు సార్. సో తర్వాత కరెంట్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్, అది ముఖ్యంగా ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అన్నది చెప్పటం సార్. ముఖ్యంగా పబ్లిక్ రిప్రజెంట్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఎక్కడైనా సరే మనం ఇంక్లూడ్ చేసినా డిలీట్ చేసినా ఆ చేసేటప్పుడు ఆ తగిన ఆ సమాచారాన్ని ఒక నిర్ణీత వ్యవధిలో ఒక ఒక ఫోర్ట్నైట్కి ఒకసారి ఒక రిపోర్ట్ లాగా పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్కి ఇవ్వమని చెప్పి సార్ కూడా సూచించడం జరిగింది సార్. అది కూడా మనకు చెప్పడం జరిగింది. అది మళ్ళీ ఈరోజు మనకి మన పొలిటికల్ పార్టీస్ మనం మీటింగ్ పెట్టాం కాబట్టి అందరూ కూడా ఇది ఒకసారి మనం రియట్రేట్ చేసి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆ రోజుకి ఏ రోజుకి పొలిటికల్ పార్టీస్కి లేకుండా మేము చేయడానికి పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమై ఉన్నాం సార్. అందరూ ఎలిజిబుల్ వాళ్ళు అందరిని ఇంక్లూడ్ చేసుకొని మనం ఎన్నిక చేయడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు సమ్మర్ ఇంటర్విజన్ అనేది మనకు స్టార్ట్ అయ్యింది. ఈ 9-11 నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియ, ఎందుకంటే మనకి ఆగస్ట్ నుంచి మొన్న అక్టోబర్ వరకు అక్టోబర్ 24 వరకు ప్రీ రివిజన్ యాక్టివిటీస్ ర్యాంకనైజ్ చేసిన పోలింగ్ స్టేషన్, తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని చేసి ఉంటారు. అది చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంటిగ్రేట్ రోల్ ఏదైతే ఉంటే అది పబ్లికేషన్ అనేది 9th జరిగింది. సో 9th నుంచి మనం ఇది ఫైనల్ పబ్లికేషన్ 5th జరుగుతుంది సార్, 5th జనవరి 2023. సో దీనిలో ముఖ్యంగా మనం చేయాల్సిన కార్యక్రమం రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఉన్నారు కాబట్టి మీ తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు బిఎల్ఏస్ని బూత్ ఎలక్షన్స్ని మీరు అపాయింట్ చేసుకోండి. ఈ ఎలక్ట్రల్ రోల్ ఆల్రెడీ చెప్పుకోవడానికి డ్రాఫ్ట్ కాపీ ఇచ్చుంటారు మన వాళ్ళు, సాఫ్ట్ కాపీ ఇచ్చుంటారు. కొన్నిసార్లు ఫోటోలు లేని మెయిన్ నేషనల్ పార్టీస్ నేషనల్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్కి వితౌట్ ఫోటోగ్రాఫ్స్ డ్రాఫ్ట్ రోల్ అయితే ఇచ్చుంటారు.
సో అది మీరు చూసుకొని మిమ్మల్ని కోరేది ఏంటంటే అల్టిమేట్లీ ఎక్కువ మంది యువకులు ఏజ్ కోర్షన్లో మన వరకు చూసుకున్నట్టయితే అక్కడ కొద్ది గ్యాప్ ఎక్కువ ఉంది మన జిల్లా వరకు చూసుకున్నట్టయితే సో 18 నుంచి 19 సంవత్సరాల చెందినటువంటి వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సో రాజకీయ పక్షాల వాళ్ళు అది ఒక పేరు చూసుకోవాలి తర్వాత గత కిప్పికి మీకు ఈ డూప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో డీడూప్లికేట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా వచ్చింది కదా దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఎవరేం చెప్పినా తగ్గేదేలే శారదాంబ జ్యువెలర్స్ కి వెళ్ళాల్సిందే వాళ్ళిచ్చే బంపర్ ఆఫర్ సొంతం చేసుకోవాల్సిందే లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎక్కడెక్కడ తిరగాల్సిన పనిలే మన శారదాంబ ఒక్కటి చాలు మన నర్సరావుపేట మన శారదాంబ ఎవరేం చెప్పినా తగ్గేదేలే శారదాంబ జ్యువెలర్స్ కి వెళ్ళాల్సిందే వాళ్ళిచ్చే బంపర్ ఆఫర్ సొంతం చేసుకోవాల్సిందే లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎక్కడెక్కడ తిరగాల్సిన పనిలే మన శారదాంబ ఒక్కటి చాలు మన నర్సరావుపేట మన శారదాంబ వెల్కమ్ బ్యాక్ భక్త మహాశైలకు విజ్ఞప్తి అయోధ్య నుండి శ్రీరామ పాదుకలు మన నరసరావుపేట పట్టణానికి ఈ 26/11/2022 శనివారం ఉదయం 9:30 శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపానికి వస్తున్నాయి. రామ పాదుకలు ఎంత విశిష్టమైనవో మీకు తెలియనిది కాదు. భరతుడు శిరస్సుపై ధరించినవి 14 సంవత్సరాలు అయోధ్యని పరిపాలించిన శ్రీరామ పాదుకలు ఎంతో మంది భక్తులకు అభయమిచ్చే పాదుకలు. కావున భక్తులందరూ విచ్చేసి పాదుకలను దర్శించి పూజించి తదుపరి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించగలరు. ఇట్లు ఆధ్యాత్మిక తరంగిణి సంఘం నరసరావుపేట అధ్యక్షులు అర్వపల్లి వెంకటరామకోటి సత్యనారాయణ అండ్ కమిటీ మరియు ప్రోగ్రాం కన్వీనర్ మిర్యాల నాగప్రసాద్ గారు కార్యక్రమంకు సంబంధించి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీవాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, చీఫ్ ఆర్గనైజర్ తాడువాయి శ్రీనివాసరావు, బొడ్డు వెంకట వీరాంజనేయులు, విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా ప్రముఖ జొన్నలగడ్డ నాగరాజేశ్వరి మరియు కార్యదర్శి రామడుగు మాలతి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శనివారం 26/11 ఉదయం 9:30 శ్రీ పట్టాభిరామ సేవాలయం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో అయోధ్య నుంచి రామ బాధితుల్ని భక్తుల దర్శనార్థం ఉంచుతున్నాము. ఈ బాధితులు శృంగేరి పీఠాధిపతి గణపతి సత్యనారాయణ స్వామి, అతని కంచి కామకోటిపతి పీఠాధిపతి కృష్ణుడి పీఠాధిపతిచే పూజించబడి అన్ని ప్రముఖ దేవాలయాలతో పూజింపబడి ఈరోజు మా కోటపతనంలో కూడా పూజించబడి మన రేపు మన కష్టంకు భక్తుల సందర్శనాలు వస్తుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి పాదుకలని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా శ్రీనివాస శాస్త్రి గారు మనకి అయోధ్య గురించి, అయోధ్యలో రామల నిర్మాణం గురించి, అయోధ్యలో చూడవలసిన ప్రదేశాల గురించి మనకు విశదీకరిస్తారు కాబట్టి ఈ నెల 26/11 అనగా రేపు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు అయోధ్య నుంచి శ్రీరామ పాదుకలు వచ్చేసినాయి. వాటిని సందర్శించి అందరూ చర్చార్థులు కావాల్సిందిగా కోరుతున్నాము. రామ పాదుకలకి విశిష్టత ఉంది. భరతుడు శిరసం ధరించిన పాదుకలు 14 ఏళ్ళు ఆ పాదుకలతోటే రాజ్య పరిపాలన జరిగింది. ఎంతోమంది భక్తులకి అతను అభయమిచ్చినటువంటి పాదుకలు. అటువంటి పాదుకలను మీరందరూ ఇచ్చేసి దర్శించి వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఆధ్యాత్మిక తరగతి సంఘం నరసరావుపేట అధ్యక్షులు అరవపతి సత్యనారాయణ, ప్రోగ్రాం కన్వీనర్ మిర్యాల నాగప్రసాదరావు గారు, సెక్రటరీ పుత్తూరు ప్రసాదరావు గారు, ట్రెజరర్ ఏవి చంద్రబాబారావు గారు, చీఫ్ ఆర్గనైజర్ తాడువాయి శ్రీనివాసరావు గారు, కోఆర్డినేటర్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బహిరంగ ధూమపానంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే నరసరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో దుకాణాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్నటువంటి వారిపై జరిమానా విధిస్తున్నట్లు బహిరంగ ధూమపానం నిషేధం కమిటీ తరపున
రాష్ట్ర న్యాయ సలహాదారుడు శివశంకర్ వెల్లడించారు. ప్రతి ఒక్క వ్యాపారస్తులు ధూమపానం వల్ల జరిగే అనర్థాలు, ఆరోగ్యం పట్ల సూచికలు ఉన్నటువంటి పలు హెచ్చరికల పోస్టర్లను ప్రతి దుకాణం వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటిసారి తప్పుగా భావించి ప్రస్తుతం 152 మాత్రమే జరిగిన విధిస్తున్నామన్నారు. దీనిపై ఏరియా వైద్యశాల డాక్టర్లు సైతం బడ్డీ కొట్టు నుండి పెద్ద దుకాణాల వరకు ధూమపానం వల్ల జరిగే అనర్థాలను దుకాణదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు మరియు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో పల్నాడు బస్ స్టాప్ దగ్గర బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న వారికి తాత్పా చట్టం కింద జరిమానాలు విధించడం జరిగింది. సదరు షాప్ యజమానులకి మొదటిసారిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ధూమపాన ఉత్పత్తులను అమ్మేట వాళ్ళు సైన్ బోర్డ్స్ అంటే ఆరోగ్యపరమైన విషయ సూచికల్ని వాళ్ళు పెట్టాలి. సంబంధిత బ్యానర్లు కానీ బోర్డ్స్ కానీ పెట్టాలి. అలాంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడాను మాక్సిమం 200 వరకు జరిమానా విధించే చట్టం వెసులుబాటు ఉంది. కానీ వారి వారి చిన్నపాటి చిరు వ్యాపార నిమిత్తం వల్ల 50 నుంచి 100 రూపాయలు 150 రూపాయలు షాపును బట్టి వారు చేసిన ప్రవర్తనను బట్టి మనం 150 రూపాయల వరకు కూడా జరిమానా విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓరల్ సిఐ గారు భక్తేశ్వర రెడ్డి గారు మరియు వన్ టౌన్ ఎస్సీ గారు, తర్వాత మన ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు, ఆరోగ్య శాఖ నుంచి కొంతమంది డాక్టర్లు మరియు పోగ్రామ్ ఆఫీసరు, ఎన్సీడీసీఎల్ పోగ్రామ్ ఆఫీసరు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు, పీసీహెచ్ నుంచి మరియు విద్యాశాఖ నుంచి ఎంఓఏ గారు అంటే విద్యాశాఖలో కూడా స్కూళ్ల దగ్గర కూడా ఈ అమ్మకూడదని చట్టం ఉంది కాబట్టి చట్టంలో అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరిచారు కాబట్టి ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ని అంటే అనేక వ్యవస్థల సమన్వయంతో ఈ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం పైన జరిమానాలు విధించడం జరిగింది. నేను రాష్ట్ర కార్యాలయం రాష్ట్ర ఆరోగ్య కార్యాలయం నుంచి వచ్చాను. నేను రాష్ట్ర న్యాయ సలహాదారుడిగా ఉన్నాను ఈ ప్రోగ్రాంకి. ఈ ప్రోగ్రామ్ లో అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి సమన్వయకర్తలందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ వ్యాపారులు మరియు జనావాసాల్లో ఇతర సామాజికాల్లో మరియు స్వచ్ఛంద సంస్థలను చైతన్యపరచడం జరిగింది. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కూడా రోగుల్ని పరిశీలించి రోగుల్లో ఎవరైనా ధూమపాన ఉత్పత్తులు వాడుతున్నారా అని చెప్పి డాక్టర్స్ గారికి కూడా మరియు దూరమైన డాక్టర్ ఉపయోగించారు. డాక్టర్స్ వాళ్ళు అత్యద్భుతంగా ఈ యొక్క ధూమపానం వల్ల వచ్చే అనంతరం వాళ్ళు చక్కగా వ్యాపారులకు వివరించడం జరిగింది. వారు సంబంధిత రోగాల పట్ల ఎలాంటి చేయాలని, షాపుల యజమానుల్ని ఎలా శుచి శుభ్రతతో టీలు మరియు ఇతర సామాన్లు అమ్మాలని వాళ్ళు ఎంతో కొంత ఓరలు నోటి ఆరోగ్య శుభ్రత గురించి వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు ఎంతో చురుకుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ డ్రైవ్ లో పాల్గొన్న పోలీసు వారికి, ఇతర శాఖ వారికి, దీనిని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకి, ఆశాలకి మరియు మా సోషల్ వర్కర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మల్లమ్మ సెంటర్, పల్నాడు బస్టాండ్ సెంటర్లోని దుకాణాలనందు 300 కేజీల ప్లాస్టిక్ ని సీజ్ చేసి 12,000 పెనాల్టీ విధించామని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. నిషేధిత ప్లాస్టిక్ వాడకాలను నిలిపివేయాలని అనేక సార్లు ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ప్లాస్టిక్ వాడకాన్ని కొంతమంది ఉపయోగిస్తున్నారని,
వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, ప్లాస్టిక్ కవర్లను విక్రయించే వ్యాపార సంస్థలకు అదేవిధంగా ప్రజలకు ప్లాస్టిక్ వాడకాలను నిలిపివేయకపోతే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి మన పర్యావరణాన్ని కాపాడవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ డ్రైవ్స్ ఎస్యూబి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద జరగడం జరిగింది. ఇందులో భాగంగా మల్లం సెంటర్లో ఉన్నటువంటి షాపు మరియు అదేవిధంగా పల్నాడు రోడ్డు ఉన్న షాపులో దగ్గర దగ్గర 300 కేజీల వరకు కూడా ప్లాస్టిక్ని ఐడెంటిఫై చేసి 12,000 చిల్లర పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది. మేము షాప్ యజమానులు చెప్పేది ఏంటంటే గతంలో మేము అనేక సార్లు అవేర్నెస్ చేసాం, అయినా కూడా ఎటువంటి మార్పు లేనందువలన ఈ సింగిల్ యూజ్ మీద ప్లాస్టిక్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారీ సంఖ్యలో ఈ ప్లాస్టిక్ అనేది విశేష ప్లాస్టిక్ అనేది దొరుకుతూ ఉంది. మేము అన్ని విధాలు చెప్తా ఉన్నాం. అయినప్పుడు కూడా వ్యాపారస్తుల్లో మాట్లాడడం వల్ల ఈ రైట్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ పెట్టి షాపులు చిన్న చిన్న బళ్ళ మీద కూడా న్యూస్ క్వాలిటీలో మీ దగ్గర నుంచి కొనుక్కెళ్ళి అమ్ముతా ఉన్నారు. కాబట్టి షాపుల యజమానులు కూడా చెప్తా ఉన్నాము, ఈ సింగిల్ యూజ్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ పర్యావరణానికి ఇబ్బంది కాబట్టి ఇదన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఇదన్నింటినీ కూడా నిర్మూలించి పట్టణంలో పర్యావరణానికి సహకరించవలసిందిగా వ్యాపారస్తుల్ని కోరుతా ఉన్నాం. తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా భారీ పెనాల్టీస్ వేయబడతాయి, మార్పు రాకపోతే మాత్రం అది గమనించవలసిందిగా కోరుతాం. రాష్ట్రంలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభూగా వెలసిన శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద తేదీ 24/11/2022 గురువారం హుండీలో లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో మరియు ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. కార్తీక మాసం నెల రోజులకు గాను హుండీల ద్వారా 49,865 రూపాయలు వచ్చినట్టు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. గత సంవత్సరం కార్తీక మాసం హుండీల ఆదాయంతో పోల్చగా ప్రస్తుతం 11,17,274 రూపాయలు అదనంగా వచ్చినట్టు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, దొడ్డ బ్రహ్మారెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త వారి ఏజెంట్ బాలాజీ సింగ్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎల్లమంద బ్రాంచ్ మేనేజర్ ఏఎస్ఎన్ రసూల్ మరియు బ్యాంక్ సిబ్బంది, కోటప్పకొండ అవుట్పోస్ట్ ఎస్ఐ పి మాచర్లు మరియు మహిళా పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి, చీరాల శ్రీ సద్గురు సేవా సమితి, నరసరావుపేట సేవక బృందాలు పాల్గొన్నాయి. రొంపచర్ల మండలం ముత్తనపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అది స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటించిన పల్నాడు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్ సత్యనారాయణ ఐఏఎస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బహిరంగ ధూమపానంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు. ఇది బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నరసరావుపేట.